హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. దిస్ ఈజ్ రత్న. మనం ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక క్విక్ రివిజన్ వీడియో కూడా చూసుకుందాము. ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఒక్కొక్క లేదా ఒక్కొక్క క్లాస్లోని ఒక్కొక్క టాపిక్ ఉంటుంది కదా మనకి లెసన్, ప్రతి లెసన్ నుండి కూడా ఇంపార్టెంట్ బిట్స్ని అయితే రోజులో కొన్ని మనం నేర్చుకుందాం. అందులో ఏవైతే మోస్ట్ ఇంపార్టెంట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇస్తారనేవి మనం క్లియర్గా చూసుకుందాము. టెట్ అండ్ డిఎస్సికి అందరికీ కూడా ఇవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఈ సిరీసెస్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఈ క్విక్ రివిజన్ సిరీస్లు అండ్ అలాగే ప్రతిరోజు నేను టెస్ట్ సిరీస్లు పెడుతున్నా, సో అవి కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు. సో లేట్ చేయకుండా మనమైతే ఫస్ట్ ఈ రోజు అయితే మనం ఈవీఎస్ నుంచి ఈవీఎస్ అండ్ సైన్స్ బోత్కి మనకి యూజ్ అవుతుంది. సో చూసుకుందాం క్విక్ రివిజన్ పాయింట్స్. ఇవి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ వన్ మనం చూసుకున్నట్లయితే బలమైన కాండాన్ని ఏమంటారు, మ్రాను అంటారు. బలమైన కాండాన్ని, మొక్కలోని బలమైన కాండాన్ని ఏమంటారు, మ్రాను అంటారమ్మా. అలాగే మ్రానులు దేంతో కప్పబడి ఉంటాయంటే బెరడుతో. మ్రానులు అనేవి బెరడుతో కప్పబడి ఉంటాయి. తర్వాత గట్టి కాండం కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. పొదలు అని వేటిని అంటారు, గట్టిగా కాండాన్ని కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని పొదలు అంటారు. ఉదాహరణకి గులాబీ, మందార. ఉదాహరణకి గులాబీ, మందార. బ్యాక్గ్రౌండ్ టైం చూపిస్తుందని మాత్రం మీరు అడగండి, మీకు కావాల్సింది కంటెంట్ అది మీరు చూసుకోండి నేను ఏ విధంగా ఇస్తున్నా అనేది. నేనేం చేస్తానంటే నాకు టైం సేవ్ అవ్వడం కోసం మొత్తం ఒక దగ్గర నేను టైపింగ్ చేసుకొని ఆ తర్వాత నేను వర్క్ చేసుకుని వాటిని స్లైడ్స్ రూపంలో కన్వర్ట్ చేసుకుంటూ ఉంటా. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. గుల్మాలు అని వేటిని అంటారు, మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణకి తులసి, గోధుమ. ఈ క్వశ్చన్స్ మనకి చాలా చాలా మోస్ట్ అండ్ ఇంపార్టెంట్గా మనకు అడుగుతున్నారు, ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. సో బలమైన కాండాన్ని మ్రాను అంటారు, మ్రానులు బెరడుతో కప్పిబడి ఉంటాయి. గట్టి కాండాన్ని కలిగి గుబురుగా పెరిగే మొక్కల్ని ఏమంటారు, పొదలు అంటారు. ఉదాహరణకి గులాబీ, మందార. మనకి క్వశ్చన్ గులాబీ, మందార ఏ జాతికి సంబంధించినవి, ఏ రకమైన మొక్కలు అంటే మనం పొదలు అని ఆన్సర్ చేయాలి. అలాగే మెత్తగా ఆకుపచ్చ రంగు కాండాలు కలిగి ఉన్న మొక్కల్ని గుల్మాలు అంటారు. ఉదాహరణకి తులసి, గోధుమ. గుల్మాలు అంటే ఏంటి, మెత్తగా ఆకుపచ్చ రంగు కలిగి ఉన్నటువంటి మొక్కలు. అలాగే తులసి, గోధుమ అనేవి ఏ రకమైన మొక్కల కిందికి వస్తాయంటే గుల్మాల కిందికి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్, ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని మొక్కలు పెరిగితే వాటిని ఎగబ్రాకే మొక్కలు అని అంటారు. ఉదాహరణకి ద్రాక్ష, కాకర. ఈ ద్రాక్ష, కాకర అనేవి ఏ రకమైన మొక్కలు అంటే ఎగబ్రాకే మొక్కలకు ఉదాహరణలు. అయితే ఎగబ్రాకే మొక్కలు అంటే ఏంటి, ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకొని పెరిగే మొక్కలు. నెక్స్ట్, నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణకి పుచ్చకాయ, గుమ్మడికాయ. నేలపై ప్రాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలు అంటారమ్మా. ఉదాహరణకి పుచ్చకాయ, గుమ్మడికాయ. ఈ పుచ్చకాయ, గుమ్మడికాయ అనేవి ఏ మొక్కలకు సంబంధించినవి అంటే ప్రాకే మొక్కలు అని అంటారు. ఎగబ్రాకే మొక్కలు వేరు, ప్రాకే మొక్కలు వేరు. ఎగబ్రాకే మొక్కలు అంటే పైకి ఎగబ్రాకుతాయి. ఇవి నేల మీద ప్రాకే మొక్కల్ని ప్రాకే మొక్కలు అంటారు. సో నేలపై ప్రాకే మొక్కలకు ఉదాహరణలు పుచ్చకాయ, గుమ్మడికాయ. సో మరొకసారి చూసుకుందాం, ఏదైనా ఒక ఆధారాన్ని పట్టుకుని పెరిగే మొక్కల్ని ఎగబ్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణకి ద్రాక్ష, కాకర. అలాగే నేలపై పాకుతూ పెరిగే మొక్కల్ని ప్రాకే మొక్కలు అంటారు. ఉదాహరణకి పుచ్చకాయ, గుమ్మడికాయ. సో నెక్స్ట్ క్వశ్చన్, మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేవి ఏంటి, ఆకులు. సో ఆకులు నిర్వర్తించే విధి ఏంటి, మొక్కకు కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసి ఇస్తాయి, అలాగే మొక్కను ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. అవి ఏ ఉపయోగపడతాయి అంటే ఆకులు ఉపయోగపడతాయి. అలాగే ఆకులోని భాగాలు ఏంటేంటి అంటే అగ్రము, అంచు, ఈనె, కాడ. ఆకులోని భాగాలు ఏంటేంటి, అగ్రము, ఆకు చివరని అగ్రము అంటారు. అంచు, ఏదైతే సైడ్స్ అంచు ఉంటుందో దాన్ని అంచు అంటారు. అలాగే ఈనె, మధ్యలో ఏదైతే తిన్నగా లేదా అడ్డుగా పోతాయో వాటిని ఈనెలు లేదా ఈనె అంటారు. కాడ అనేది మనకి ఈ యొక్క కాండానికి చివరిగా ఉంటుంది, దాన్ని మనము కాడ అంటారు. ఓకే, ఆకులోని భాగాలు ఏంటి, అగ్రము, అంచు, ఈనె, కాడ. నెక్స్ట్, ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు అంటే ఆకులను అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారు అంటే ఆకులను అంటారు. ఆకులను ఏమని పిలుస్తారు అంటే ఆహార కర్మాగారాలు, ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియను ఈ ఆకులు తీసుకొని అవి మనకి ఆ నీటిని, ఖనిజ లవణాలని, కిరణజన్య సంయోగ క్రియను ఉపయోగించి ఆహారాన్ని తయారు చేసి మొక్కకి ఇస్తాయి. కాబట్టి ఈ యొక్క ఆకులను ఆహార కర్మాగారాలు అని అంటారు. మరొకసారి చూసుకుందాం, మొక్కకు కావలసిన ఆహారాన్ని తయారు చేసి మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడేవి ఆకులు. ఆకులోని
భాగాలు ఏంటేంటి అంటే అగ్రము, అంచు, అలాగే ఈనె, కాడ. తర్వాత ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారంటే ఆకులను అంటారు. ఇవి మీకు న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి నేను తయారు చేస్తున్నవండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఏ ఒక్కరు కూడా మిస్ చేసుకోవద్దు. ఏవైతే న్యూ అకాడమీ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో వాటిలో ప్రతి టాపిక్ని తీసుకొని, ప్రతి ఒక్క లెసన్ని తీసుకొని ఈ విధంగా మీకు ఇంపార్టెంట్వి చేస్తున్నా చూసుకోండి. నెక్స్ట్, అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి. అరటి చెట్టు ఆకులు ఏ విధంగా ఉంటాయి? చాలా పెద్దవిగా ఉంటాయి. పెద్దవిగా ఉండేటువంటి ఆకులు ఏవి అని, అరటి చెట్టు, మందార చెట్టు, బొప్పాయి చెట్టు, ఇంకా వేరే చెట్టు ఇస్తాడు కొబ్బరి చెట్టు అని. సో ఆకులు పెద్దవిగా ఉండేవి అరటి చెట్టు. మందార చెట్టు ఆకులు వెడల్పుగా, ఆకులు రంపపు ఆకారంలో ఉంటాయి. మందార చెట్టు ఆకులు ఏ విధంగా ఉంటాయి? వెడల్పుగా ఉంటాయి, రంపపు ఆకారంలో ఉంటాయి. అలాగే బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. హస్తం ఆకారంలో ఉండేటువంటి ఆకులు ఉన్నటువంటి చెట్టు ఏది అంటే బొప్పాయి చెట్టు. అరటి చెట్టు ఆకులు చాలా పెద్దవిగా ఉంటాయి, మందార చెట్టు ఆకులు వెడల్పుగా, అంచులు అనేవి రంపపు ఆకారంలో ఉంటాయి, బొప్పాయి చెట్టు ఆకులు హస్తం ఆకారంలో ఉంటాయి. సో కొంచెం కఫ్ అండ్ కోల్డ్ ఉంది, అందుకే ఈ విధంగా వస్తుంది. మధ్యలో కొన్ని పదాలు మిస్ అవుతున్నాయి, ఎందుకంటే అలానే ఉంటుంది. నెక్స్ట్, కొబ్బరి ఆకులు చెప్పాను కదా, కొబ్బరి ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి. కొబ్బరి ఆకులు ఏ విధంగా ఉంటాయి? పొడవుగా ఈనెలతో ఉంటాయి. చింత చెట్టు ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి, చిన్న చిన్న ఆకులు. మేమైతే చిన్నప్పుడు వాటిని అక్షింతలు అనుకుని ఆడుకునేవాళ్ళం. మా బావ, నేను, మా తమ్ముడు ఏ విధంగా ఆడుకునేవాళ్ళం అంటే, అక్షితలు అంటే మనం, మాకు తెలియదు అప్పుడు, అక్షితలు అంటే ఈ ఆకులే అనుకుని తలల మీద కోసుకునేవాళ్ళం. సో చింత చెట్టు ఆకులు చిన్నవిగా ఉంటాయి. అలాగే పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి. క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, మంచి వాసనను కలిగి ఉండేటువంటి ఆకులు అనేసి క్రింది ఒక 4 రకాలు ఇచ్చి, అందులో ఒకటి అయినది లేదా 3 అయినవి, ఒకటి కాంది ఇచ్చి కాందేదని అడుగుతాడు, లేదా 3 కానివి ఇచ్చి ఒకటి అయింది ఇచ్చి అయినది ఏది అని అడుగుతారు. సో ఈ విధంగా మీరు చూసుకోండి. కొబ్బరి చెట్టు ఆకులు పొడవుగా ఈనెలతో ఉంటాయి, చింత చెట్టు ఆకులు చాలా చిన్నవిగా ఉంటాయి, పుదీనా, కొత్తిమీర, తులసి మొదలైన ఆకులు మంచి వాసనను కలిగి ఉంటాయి. ఇక్కడ మీకు 2 టైమ్స్ ఎందుకు రిపీట్ చేస్తున్నా అంటే, మళ్ళీ ఇంకా పుస్తకం పట్టాల్సిన అవసరం లేదు, ఇది ఒకసారి వీడియో వినేస్తే మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోవాలని. ఓకే, నెక్స్ట్, మొక్కలలోని వేర్లు మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి, నేలలో లవణాలని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. మొక్కలోని వేర్లు మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి, నేలలో లవణాలని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. చూసుకోండి, మొక్కలోని వేర్లు మొక్కని నేలలో పట్టి ఉంచి, నేలలో ఉండేటువంటి లవణాలని, నీటిని పీల్చుకొని మొక్కకు అందిస్తాయి. తర్వాత, కాండము, వేర్లు పీల్చుకున్న లవణాలని, కాండం అనేది వేర్లు పీల్చుకున్నటువంటి లవణాలని, నీటిని మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది, మొక్కకు ఆశ్రయిస్తుంది. ఈ కాండం అనేది వేర్లు పీల్చుకున్నటువంటి లవణాలని, నీటిని మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తూ మొక్కకు ఆసరాగా ఉంటుంది. క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడు, మొక్కకు ఆసరాగా ఉండేటువంటి మొక్కలోని భాగం ఏది అనేసి అడుగుతాడు. సో కాండము మొక్కకు భూమి నుంచి బలంగా ఉండడం కోసం ఉపయోగపడేవి ఏవి? వేర్లు. చూసుకోండి, ఇక్కడ డిఫరెన్స్ చూసుకోండి. మొక్క అనేది ఆసరా ఇచ్చేది కాండము, మొక్కని బలంగా పెరగడానికి ఉపయోగపడేది వేర్లు. ఈ డిఫరెన్స్ చూసుకొని ఆశ్ర చేయడం నేర్చుకోండి. నెక్స్ట్, ఆకులు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ను విడిచిపెడతాయి. మనకి ఏదైతే అవసరమైన ఆక్సిజన్ ఉందో, అవసరమైన ఆక్సిజన్ని మొక్కలు మనకి ఇచ్చి కార్బన్ డైఆక్సైడ్ను, అవి మన నుంచి వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ను అవి పీల్చుకుంటాయి. అలాగే నైట్ టైం చెట్ల కింద ఎందుకు పడుకోవద్దు అంటారంటే, నైట్ టైం అనేవి చెట్లు ఆక్సిజన్ని గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. కాబట్టి నైట్ టైం చెట్ల కింద పడుకోకూడదు. ఓకే, ఇది క్లియర్ కదా? సో మరొకసారి చూసుకుందాము. మొక్కలోని వేర్లు మొక్కని నేలలో పట్టి ఉంచుతాయి, నేలలో లవణాలని, నీటిని పీల్చుకుని మొక్కకు అందిస్తాయి. కాండము వేర్లు పీల్చుకున్నటువంటి లవణాలని, నీటిని మొక్కలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది, మొక్కకు ఆశ్రయిస్తుంది. ఆకులు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకుని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. నెక్స్ట్, ఏ మొక్క కాండం మీద సన్నని నూగు ఉంటుంది? టొమాటో మొక్క. సో చూసారు, ఎప్పుడైనా టొమాటో మొక్కకి నూగు లాంటిది ఉంటుంది చేతికి పట్టుకుంటే. కొన్నిసార్లు మన సాఫ్ట్ అయితే గుచ్చుకుంటుంది కూడా, అంట చిన్న చిన్న ముళ్ళలా ఉంటుంది. సో నూగు ఉంటుంది అనమాట, అది అక్కడ రాసుకున్నా కూడా దురదలా ఉంటుంది. సో ఏ మొక్క కాండం మీద సన్నని నూగు ఉంటుందంటే టొమాటో మొక్క. తర్వాత, మొక్కను నేలలో స్థిరంగా ఉంచేవి ఏవి? చెప్పాను కదా ఇప్పుడే, వేర్లు. నేలలో స్థిరంగా ఉంచడానికి మొక్కకు ఉపయోగపడేవి వేర్లు. అలాగే ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారంటే ఆకులు. ఆకులను ఆహార కర్మాగారాలు అంటారు, ఎందుకంటే ఆహారం అనేది ఆకులోనే తయారవుతుంది. ఎందుకంటే కిరణజన్య సంయోగ క్రియ అనేది ఆకులోనే మనకి తయారవడం వల్ల ఈ యొక్క ఆకులను ఆహార కర్మాగారాలు అంటారు. ఏ మొక్క కాండం మీద సన్నని నూగు ఉంటుందంటే టొమాటో మొక్క. మొక్కలను నేలలో స్థిరంగా ఉంచేవి ఏవి అంటే వేర్లు. ఆహార కర్మాగారాలను వేటిని అంటారు అంటే
ఆకులు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది. అండ్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నాను. ఆ లింక్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్ కేస్ అవి మీకు ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మన టెలిగ్రామ్ ఛానల్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు మన టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింట్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకేనా? ఆ టెలిగ్రామ్ గ్రూప్ మీకు ఏంటి క్విజెస్ కండక్ట్ చేయడానికి, మిగతా అడ్మిన్స్ ఏమైనా వాళ్ళ అవసరమైన మీకు అవసరమైన కంటెంట్ ఏదైనా ఉంటే అది మీరు తీసుకోండి, లేదు అంటే పర్లేదు, నో ప్రాబ్లం. అండ్ నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. మీకు నచ్చినంత కంటెంట్ మన ఛానల్లో ఖచ్చితంగా దొరుకుతూనే ఉంటుంది. అండ్ మీ సపోర్ట్ ఎంత ఎక్కువగా ఉంటే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేయడానికైతే నాకు మీ నుంచి బూస్ట్ అప్లా ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తూ వెళ్తే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. సో ఇంకెందుకు ఆలస్యం, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.